పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము గురు చండాల యోగం యొక్క ప్రభావం ధనుర్రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. 2023 April 22 నుంచి October 30 వరకు అంటే 192 రోజుల పాటు గురురాహు గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. ఈ గురురాహు గ్రహాల యొక్క కలయికను గురు చండాల యోగం అంటారు. గురుడు సహజ శుభగ్రహం, రాహువు సహజ పాపగ్రహం, పైగా మాయాగ్రహం కూడా. మరి ధనుర్రాశి వారి మీద ఈ గురు చండాల యోగం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ధనుర్రాశికి పంచమ స్థానంలో అంటే 5వ స్థానంలో గురు రాహుగ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి పంచమ స్థానంలో సంచరించిన ధనుర్రాశి వారికి విశేషమైనటువంటి యోగ కారకం. ఎందుకంటే పంచమాత్పూర్వపుణ్యం అంటారు. పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు అన్నీ కూడా సంపూర్ణమైనటువంటి యోగాన్ని, శుభ ఫలితాన్ని ఇస్తాయి. కానీ సమస్తమైన రాశులకు అన్ని రకాలైనటువంటి కార్యాలకు సత్ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి గురుడు తన శక్తిని కోల్పోతున్నాడు. గురుడు తన సహజ శక్తిని కోల్పోతున్నాడు, తన యొక్క శుభత్వాన్ని కోల్పోతున్నాడు. అంటే శుభగ్రహాలతో కనుక కలిస్తే వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది, పాపగ్రహాలతో కనుక కలిస్తే వచ్చేటటువంటి ఫలితం ఇబ్బందికరంగా మారుతుంది. పంచమ స్థానం దేనికి సంబంధించినటువంటిది? సంతానానికి సంబంధించినటువంటి స్థానం, విద్యకు సంబంధించినటువంటి స్థానం, వివాహం కావటానికి కూడా పంచమ స్థానం ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారుతుంది. ఇది మాత్రమే కాకుండా పంచమ స్థానం పంచమాత్పూర్వపుణ్యం అంటారు. అంటే మనము గత జన్మలో కానీ గతములో కానీ చేసినటువంటి కార్యాలకు, అది పుణ్యకార్యాల పాపకార్యాల అనేటటువంటి వాటి మీద కర్ణఫలాన్ని పూర్తిగా అనుభవించేటటువంటి విధంగా చేసేటటువంటి స్థానం కూడా పంచమ స్థానం. ఇటువంటి పంచమ స్థానంలో గురు రాహు గ్రహాల యొక్క కలయిక ఏర్పడినప్పుడు ప్రధానంగా ధనుర్రాశి వారు పొందేటటువంటి విపరీతమైన వ్యతిరేకమైనటువంటి ఫలితం ఏమిటి అంటే అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది. అనారోగ్యం పెరగటం మాత్రమే కాకుండా ఈ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ధన వ్యయం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంటే మెడిసిన్స్ కొనటం కోసం విపరీతమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా కాలం నుంచి వివాహం అయిన తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ సమయంలో చేసేటటువంటి ప్రయత్నాలలో అనుకూలత అనేటటువంటిది కలగదు. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి, అక్కడ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చేసేటటువంటి ప్రయత్నాలు కూడా 90% కంప్లీట్ అయినాయా అనేటటువంటి భావన కలుగుతుంది. అంటే 90% కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది, కానీ ఆ 10% కంప్లీట్ కావడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి గురు చండాల యోగంలో అంటే 192 రోజుల పాటు ధనుర్రాశి వారు పొందుతారు. ఇంకా వివాహ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే ప్రయత్నాలన్నీ కూడా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటాయి. ఇదేమిటి, నిన్నటిదాకా బ్రహ్మాండంగా సాగినటువంటి జీవితంలో ఒకసారిగా ఆటుపోట్లు కలుగుతున్నాయా అనేటటువంటి భావన కూడా ధనుర్రాశి వారిలో కలుగుతుంది. వాస్తవంగా తీసుకుంటే ధనుర్రాశి వారికి 2023 బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి సంవత్సరం అనే చెప్పాలి. కానీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాహుతో కలిసినప్పుడు గ్రహణం పట్టినట్టుగా ఉంటుంది. అంటే ఏ పని చేయలేకపోతూ ఉంటారు, అనుకున్నటువంటి పనులు చాలా ఆటంకంగా మారుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాహుతో కలిసినటువంటి కారణం చేత చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా అపవాదులు, అపనిందలు పడుతూ ఉంటాయి. చెయ్యనటువంటి పొరపాట్లకు ఎక్కువగా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ధనుర్రాశి వారు కలుగుతూ ఉంటాయి. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే చతుర్థ స్థానాధిపతి పంచమంలో ఉన్నాడు. పంచమంలో గురుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రయత్నిస్తే అన్ని రకాలుగా బ్రహ్మాండంగా క్వాలిఫై అయినప్పటికీ ఫైనల్ లెవెల్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కోర్టు సంబంధమైనటువంటి విషయాలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ముఖ్యంగా డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నటువంటి వారు, కంట్రోల్ లేనటువంటి వారు చాలా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పటి వరకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంది, నాకేం ఇబ్బంది లేదు అనుకున్నటువంటి వారు కూడా ఎప్పుడైతే గురుడు రాహువుతో కలుస్తాడో ఆరోగ్యపరమైనటువంటి మేజర్ ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి కూడా ధనుర్రాశి వారు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి ప్రధానంగా గురు చండాల యోగంలో ఏర్పడేటటువంటి ప్రభావాలు. అయితే ఇక్కడ గురుడు తన యొక్క శుభత్వాన్ని కోల్పోతున్నాడు. మీ రాశ్యాధిపతి గురుడు రాశ్యాధిపతి శుభత్వాన్ని కోల్పోయినప్పుడు మీలో పట్టు కోల్పోతూ ఉంటారు. అంటే అనేక విషయాల్లో ఇప్పటిదాకా ఒక లీడర్ లాగా ఎదిగినటువంటి మీరు ఆ స్థాయికి తగ్గి, అంటే అంత ఆ స్థాయి నుంచి కొంచెం కింది స్థాయికి వచ్చి పనిచేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగపరంగా తీసుకుంటే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి నిరాశే మిగులుతూ ఉంటుంది. లేదా కొత్తగా, అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తుంటే ఆ ప్రయత్నాలలో కూడా అనుకూలత అనేది తగ్గుతూ ఉంటుంది. మరి ఇప్పుడు దాదాపుగా గురుచండాల యోగం యొక్క ప్రభావం ధనుర్రాశి వారి మీద ఎక్కువగానే ప్రతికూలంగా కనిపిస్తుంది. మరి ఈ ప్రతికూలతలు అందరికీ వర్తిస్తాయా అంటే అందరికీ వర్తించవు. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం లేకుండా జరిగే మహర్దశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా ఉంటాయో వారు సత్ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా ఎవరికైతే జరుగుతున్నటువంటి మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా ఉండవో, వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుందో అటువంటి వారు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతికూలమైన ఫలితాలన్నీ పొందుతారు. అటువంటి వారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి ధనుర్రాశికి సంబంధించినటువంటి గురు చండాల యోగం యొక్క ప్రభావాలు. మరి పరిహారం ఏం చేసుకుంటే దీని యొక్క ప్రభావం తగ్గుతుంది అంటే, ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు గురువారం రోజున శనగలను జలచరాలకు, అంటే ప్రవహిస్తున్నటువంటి నదిలో ఉండేటటువంటి జలచరాలకు, చేపలు ఇట్లాంటి వాటికి కనుక ఆహారంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా గురు చండాల యోగం యొక్క ప్రభావం తగ్గుతుంది. అంటే గురుడికి బలం అనేటటువంటిది పెరుగుతుంది. ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కనక పుష్యరాగాన్ని ధరించడం వలన కూడా ఈ దీని యొక్క ప్రభావం అనేటటువంటిది తగ్గి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇవి ధనుర్రాశికి సంబంధించినటువంటి గురుచండాల యోగం యొక్క ఫలితాలు. శుభం.